హిందూ ముస్లింల ఐక్యతకు దర్గాలు చిహ్నాలు. అటువంటి దర్గాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ముస్లిం సోదరులు మండిపడుతున్నారు. విజయవాడ నగరంలో దుర్గమ్మ ఆలయం కింద అర్జున వీధి ప్రవేశ మార్గంలో ఉన్న దర్గాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో దర్గాలోకి ఒక్క భక్తుడు కూడా వెళ్లేందుకు వీలు లేకుండా మట్టిపోయడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అలీ హుస్సేన్ షా ఖాదరీ దర్గాకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన దర్గాలు షా ఖాదరీ దర్గా ఒకటి. ఆ దర్గాకు కొద్దిగా పక్కనే మరో దర్గా కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండు దర్గాలకు భక్తులు వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేదు. అర్జున వీధిని అభివృద్ధి చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు రోడ్డు ఎత్తును పెంచుతూ భారీగా మట్టి పోశారు. ఆ మట్టి దర్గా చుట్టూ కూడా పోయడంతో ఇప్పుడు దర్గాలో అడుగు పెట్టేందుకు వీలు లేకుండా ఉంది. మరోపక్క రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలోగా దర్గా రోడ్డు కంటే చాలా పల్లంగా ఉండిపోవడం ఖాయం. ఒకనాడు రోడ్డు కంటే ఎంతో ఎత్తులో ఉన్న దర్గా ఇప్పుడు రోడ్డు కంటే తగ్గిపోయింది. ఈ విధంగా పనులు జరుగుతుంటే వక్ఫ్ బోర్డు ఏం చేస్తుందని మైనార్టీ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు అల్తా ప్రజా ప్రశ్నిస్తున్నారు. వక్ఫ్ బోర్డు కూడా ప్రభుత్వ సంస్థే కాబట్టి ప్రభుత్వం అధీనంలో ఉన్న దర్గాల వద్ద పవిత్రత దెబ్బతింటుంటే ఆ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ బాధలు చెప్పుకొని కాసేపు ప్రార్థన చేసుకుంటానికి కూడా, ఖురాన్ చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇష్టానుసారంగా కూల్చడమే కాకుండా ఇవాళ జరుగుతున్నటువంటి రెండు దర్గాల మధ్యలో రహదారి నిర్మించి చాలా భారీ ఎత్తున మట్టి పోయడం జరుగుతుంది. దర్గా కంటే ఎత్తు రోడ్డు నిర్మాణం చేసి ఈ దర్గా ఆ దర్గాని అసలు దారి లేకుండా చేసే కుట్ర జరుగుతుంది. దర్గా ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉన్నది. ముస్లిం మనోభావాలు దెబ్బతీయకుండా ఈ రహదారులు ఏదైతే ముయ్యాలని కుట్ర జరుగుతుందో, దర్గా ఆవరణ పూర్తిగా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడిందో, ఇవన్నీ కూడా తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలి. దుర్గమ్మ ఆలయం అభివృద్ధి చేయడం తమకు సంతోషమేనని, అదే సమయంలో వక్ఫ్ బోర్డు అధికారులు కూడా తమ దర్గాలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అల్తాఫ్ రజా పేర్కొన్నారు.